అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వహీద. వెల్కమ్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు నేను మీ అందరికీ కలియా రైతా ఎలా చేయాలో చేసి చూపిద్దామని వచ్చేసానండి. మన పాత వీడియోలో మనం దమ్ బిర్యానీ చేసుకున్నాం కదా, అప్పుడు మీతో చెప్పాను కదా నేను దమ్ బిర్యానీలోకి మనం కలియా రైతా ఎలా చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని. ఈరోజు మనం అవి ఎలా చేయాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా. మనం రైతా ఎలా చేయాలో చూద్దామండి. ఒక 4-5 ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని పీసెస్గా బౌల్లో వేసుకోండి. మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీటిని. ఇలా వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాము. కొంచెం ఇందులోనే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి చేతితో మ్యాష్ చేసుకోవాలి. ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం మనకి బయటకు వచ్చేస్తుందండి. ఇలా చేసుకోవటం వల్ల పెరుగుకి ఫ్లేవర్ బాగా పడుతుంది. మనం డైరెక్ట్గా అలా ఆనియన్స్ వేసేసుకొని కలిపేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆనియన్స్ మ్యాష్ అవ్వకుండా గట్టి గట్టిగా ఉంటాయి. ఫ్లేవర్ కూడా ఇలా అయితే చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి కలుపుకోండి మొత్తం. ఇలా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నాం కదా, దీన్ని మనం పెరుగులో యాడ్ చేసేసుకుందాము. పెరుగుని ఇలా స్మూత్గా మనం బ్లెండ్ చేసుకోవాలండి. మనం తొలకలుగా ఉంటే అంత టేస్ట్ బాగోదు. ఇలా అనుకోండి, మనకి అన్నంలో చక్కగా కలుస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేద్దాము. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ పెరుగు చట్నీ. ఇది వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. దానిమ్మ గింజలు, ఈ దానిమ్మ గింజల్ని ఇందులో యాడ్ చేసుకోండి. మనకి తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది పెరుగు. ఈ రైతా ఇలా కలుపుకొని చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలుపుకుందాము. మనకి కలియాకి కావాల్సిన పదార్థాలు పచ్చెనగపప్పు అండి. దీన్ని 150 గ్రాములు తీసుకొని నానబెట్టి ఉడకబెట్టి ఇలా తీసుకోండి. దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 టమాటాస్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. సొరకాయ, 1/2 సొరకాయ ముక్కని ఇలా ముక్కలు చేసి పెట్టుకోండి. 2 ఆనియన్స్ ఇలా బారుగా కట్ చేసి పెట్టుకోండి. 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఇలా 1-3 వంకాయలు అండి ఇవి. ఈ 3 వంకాయల్ని మనం వేసేటప్పుడు కట్ చేసుకొని వేసుకుందాము. ముందే కట్ చేసి పెట్టుకుంటే మనకి ఇవి నలుపు అయిపోతాయి కదా, అందుకని మనం అప్పుడు కట్ చేసుకుందాము. 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, పచ్చికారం, తగినంత నూనె, 5 టేబుల్ స్పూన్స్ నూనె, చిటికెడు పసుపు. ఇవన్నీ మనకి కలియా చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి. ఈ కలియా మనకి బిర్యానీకి చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. రండి, శనగపప్పుని నానబెట్టుకొని ఉడకబెట్టి మిక్సీ పట్టుకున్నాం. ఇలా పేస్ట్లాగా పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. మనం 1 బై 1 కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్నాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా బాక్సులుగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. మనకి ఇవన్నీ మగ్గాలండి ఆయిల్లో. ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఈ వంకాయలు టమాటాలు మనం వేసినవన్నీ ఇందులో బాగా ఫ్రై అవుతాయండి. దీన్ని మనం కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకున్నాము. ఒకసారి మనం మూత తీసి చూద్దాము ఎలా ఉందో. చూడండి ఆయిల్లో మనకి అవి చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకుందాము. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోండి. కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు మగ్గాలి మూత పెట్టేసి. అలా కొంచెం సేపు మగ్గనిద్దాము. ఇప్పుడు ఇది ఒకసారి మూత తీసి చూద్దాం. మనకి ఫ్రై అయిపోయిందండి. ఇందులో మనం ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ అదొక హాఫ్ టేబుల్ స్పూన్, రెండు హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అండి ఇందులో యాడ్ చేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, పచ్చికారం దీనిలో యాడ్ చేసేసుకోండి. ఈ మొత్తం ఒకసారి కలుపుకున్నాము. ఈ కారం కూడా మనకి ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం సేపు ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత మనం ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాము. నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం తీసి ఒక బౌల్లో పెట్టుకోండి. మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఈ ఫ్రైలో యాడ్ చేసేసుకుందాము. ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి మనకి ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు ఈ నిమ్మ చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకుందాము. మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీన్ని మరగనిద్దాము. మనకి ఆ రసంలో ఆ సొరకాయ ముక్కలన్నీ ఉడుకుతాయి. ఆ తర్వాత మనం పప్పు యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయ్యి ఉడికినాయి కదా, చూద్దాం ఒకసారి. చూడండి మనకి పులుసులో ఈ ముక్కలు చక్కగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం పప్పుని యాడ్ చేసేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపి పోసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము. దీన్ని కలిపి మనం మూత పెట్టకూడదండి, పొంగిపోతుంది. దీన్ని ఇంకొక 10 నిమిషాలు మరగనివ్వాలి. చూడండి చక్కగా ఇలా పులుసులో పప్పు కలిసిపోయి మనకి ఈ థిక్నెస్ వస్తుంది. వాటర్ మీరు చూసి యాడ్ చేసుకోండి, మరీ పలుచగా చేసుకోకండి. కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఈ థిక్నెస్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి చూసుకోండి, పొంగనివ్వకుండా. ఒకసారి చూద్దామా. చూడండి ఇది ఇలా మరుగుతుంది కదా. ఇందులో మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకుందాము. ఇంతేనండి, ఎంత ఈజీగా ఈ కల్యా రెసిపీని మీరు అందరూ ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు పెళ్లిళ్ళకి వెళ్ళి భోజనాల్లో తినేటప్పుడు అనుకుంటారు కదా, బై కల్యా ఎంత బాగుందో అని. మీకు సేమ్ టేస్ట్ ఉంటుందండి. ఇంట్లో కూడా మీరు చేసేసుకోవచ్చు ఈజీగా. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కొత్తిమీర పుదీనా వేసాం కదా, ఒక 2 పొంగులు అలా రానిద్దాము. మనకి చాలా టేస్ట్గా ఉండే కలియా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. కొంచెం చూడండి వేడి వేడిగా బిర్యానీలోకి టేస్ట్గా కలియా రెడీ. చూసారు కదండి
మనం బిర్యానీలోకి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకున్న కలియా, రైతా వీటిని మనం బిర్యానీ కాంబినేషన్లో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.